రోజు నా ప్రయాణం మరొకరిని సంతోషపరిచేందుకు. నేను రోడ్డుపై వెళ్తుండగా ఈమె చిన్న పాపతో ఎండలో ఇబ్బంది పడుతూ కనిపించారు. నేను ఆమె దగ్గరకు వెళ్లి అడిగాను, ఏమ్మా ఇక్కడ ఎండలో ఉన్నారు పాపను పెట్టుకొని అని. అప్పుడు ఆమె, ధర్మం అడుగుతూ ఉన్నానమ్మా అన్నారు. ఏమంత ఇబ్బంది వచ్చిందమ్మా, ఇలా పాపను పెట్టుకుని ఎందుకు ఇలా ధర్మం అడుగుతున్నారు అని అడిగాను. దానికి ఆమె చెప్పిన సమాధానం, నేను మామూలుగా పొలంలో కూలీ పని చేస్తుంటాను, గత కొన్ని రోజులుగా పని లేకపోవడంతో ధర్మానికి వచ్చాను అన్నారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారమ్మా అని అడిగాను. మా హస్బెండ్ ఎప్పుడు తాగుతూ ఉంటారు, ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదు, అందుకే నేను ఇలా ధర్మంతో వచ్చిన డబ్బుతో నేను పాప కడుపు నింపుకుంటాము అన్నారు. ఆమె మాటలు నాకు కంట నీరు తెప్పించాయి. అంత కష్టాలు పడుతున్న ఆమెను కొంత సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను. అలానే ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. పాప మీరు మంచిగా తినేసి ఈ రోజుకి త్వరగా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాను. అలాగే అమ్మా థ్యాంక్స్ అంటూ మంచిగా యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈమెను చూసారా, మండు టెండల్లో రోడ్డు పైన చెప్పులు కూడా లేకుండా నడిచి వెళ్తున్నారు. రెండవ్వా ఇలా కూర్చోండి అన్నాను. ఏంటవ్వా నడిచొస్తున్నారు, అసలు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగాను. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర కూర్చొని వస్తున్నాను అన్నారు. ఎందుకవ్వా అలా ఎండలో కూర్చోవడం అని అడిగాను. ఆమె మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆమె చాలా మొహమాట పడుతున్నారు అనిపించింది. నేను ఒక సాంస్క్రిట్ టీచర్ ని, గవర్నమెంట్ జాబ్స్ కోసం చాలా ట్రై చేశాను, ప్రైవేట్ స్కూల్స్ లో టీచింగ్ చేసేదాన్ని, ఇప్పుడు కన్ను బాగలేక రిటైర్ అయిపోయాను, ఖాళీగా ఉంటున్నాను అన్నారు. పిల్లలు ఎవరూ లేరా అవ్వా అని అడిగాను. 3 సంవత్సరాల క్రితమే మా కొడుకు చనిపోయారు అని చెప్పారు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అని అడిగాను. మా కొడుకు కంటే ముందే మా హస్బెండ్ చనిపోయారు అని చెప్పారు. ఆమె మాటల్లో ఆమె ఆవేదన కనిపించింది. అంత ఎండలో నడిచొస్తున్న ఆవిడికి ముందుగా నేను స్లిప్పర్స్ ఇచ్చాను, ఇంకొంత సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను, అలానే ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఆవిడకి అర్థం కాలేదు. తర్వాత మంచిగా యాక్సెప్ట్ చేశారు. త్వరగా తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోండవ్వా అని చెప్పాను. సరే అమ్మా చాలా మంచిది అంటూ నన్ను దీవించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను రోడ్డుపై వెళ్తుండగా ఒక దర్గా బయట ఈవిడ ఒంటరిగా పడుకొని కనిపించారు. నేను ఆవిడ దగ్గరకు వెళ్లి అడిగాను, ఏమ్మా ఇక్కడ పడుకొని ఉన్నారు అని అడిగాను. ఏమీ లేదమ్మా, ఎవరో ఒకరు ఏమన్నా ఫుడ్ పెడతారని నేను ఇక్కడ పడుకొని ఉన్నాను అని చెప్పారు. మీ ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాను. ఇక్కడ దగ్గరలో ఇంతకు ముందు ఉండేది, కానీ ఇప్పుడు అన్ని కూలిపోయాయి, మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది అన్నారు. పిల్లలు ఎవరూ లేరా అమ్మా మీకు అని అడిగాను. ఎవరూ లేరమ్మా అన్నారు. మరి మీ భర్త ఏం చేస్తుంటారు అని అడిగాను. మా భర్త ఎప్పుడో చనిపోయారమ్మా అన్నారు. మీరు ఇంతకు ముందు ఏం పని చేసేవారమ్మా అని అడిగాను. ఏదైనా ఇంటికి వెళ్లి పాచి పని చేసుకుంటూ ఉండేదాన్ని, కొద్ది రోజులుగా ఆరోగ్యం బాగాలేక వెళ్ళట్లేదమ్మా, ఇప్పుడు ఇక్కడ ఇలా ఉండి ధర్మం అడుగుతూ ఉన్నాను అన్నారు. మరి మీకు రోజు తిండి అంతా ఎలా జరుగుతుంది అని అడిగాను. ఇక్కడే ఉంటే ఎవరొకరు పెడతారమ్మా నాకు, అందుకోసమే ఇక్కడ ఉంటాను అన్నారు. ఆమె మాటలు నాకు చాలా కష్టంగా అనిపించాయి, అందుకే ఆవిడ్ని కొంత సంతోషపరిచేందుకు కొంత అమౌంట్ ని ఇచ్చాను. సరే మధ్యాహ్నానికి ఇది తినండి అని చెప్పి ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. ఆవిడ వాటిని రిసీవ్ చేసుకుని చాలా మంచిగా నన్ను ఆశీర్వదించారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వీళ్ళని చూసారా, బాగా అలసిపోయినట్లున్నారు, చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ కనిపించారు. నేను వాళ్ళ దగ్గరకు వెళ్లి అడిగాను, ఏం చేస్తున్నారమ్మా ఇక్కడెందుకు పడుకొని ఉన్నారు అని. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం, మా ఆయన కూలీ పనికి వెళ్తుంటారు, 1-2 రోజుల నుండి పని లేకపోవడంతో ఇక్కడ ఇలా ఎవరైనా ఏమైనా ఫుడ్ పెడతారని వెయిట్ చేస్తున్నాము అన్నారు. రోజుకి ఎంత మాత్రం వస్తాయి అని అడిగాను. 200 రూపాయల వరకు వస్తాయి అన్నారు. మీ ఇల్లు ఎక్కడమ్మా అని అడిగాను. మాకు ఇల్లు లేదమ్మా, మాది భీమవరం, కూలీ పని కోసం పిల్లల్ని మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చాం అన్నారు. నాకు వాళ్ళ మాటలు వినగానే చాలా కష్టంగా అనిపించింది. సరే అమ్మా నా తరపు నుండి మీ సంతోషం కోసం ఈ అమౌంట్ తీసుకోండి అని కొంత అమౌంట్ ని ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. అలానే ఇద్దరికి ఫుడ్ ప్యాకెట్స్ కూడా ఇచ్చి, తినేసి మంచిగా రెస్ట్ తీసుకోండి అని చెప్పాను. సరే అమ్మా చాలా థ్యాంక్స్ అంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఈమెను చూసారా, ఇంత ఎండలో ప్రతి షాప్ కి వెళ్లి ధర్మం అడుగుతూ కనిపించారు. నేను ఆమె దగ్గరకు వెళ్లి అడిగాను, ఏంటవ్వా ఇంత ఎండలో తిరుగుతున్నారు అని. ఏం చేయాలమ్మా, భోజనం టైం అయింది కదా, ఆకలిస్తుంది, డబ్బుల కోసం ధర్మం అడుగుతున్నాను అన్నారు. ఏంటవ్వా ఈ వయసులో ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, మీ ఇల్లు ఎక్కడ, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు అని అడిగాను. మా ఇల్లు కోవూరులో అమ్మా, నా భర్త చనిపోయి 12 ఏళ్ళైందమ్మా, నాకు నేనే కడుపు నింపుకోవాలి అన్నారు. మీ పిల్లలు ఏం చేస్తుంటారు అని అడిగాను. నా పిల్లలందరూ మహారాష్ట్రలో ఉన్నారు, వర్క్ కోసం వెళ్ళిపోయారు, అందుకే నేను ఇలా రోడ్డుపైన ధర్మం అడుగుతున్నాను అన్నారు. సరే అవ్వా ఈ రోజు మీ సంతోషం కోసం ఈ అమౌంట్ ని తీసుకోండి అని కొంత అమౌంట్ ని ఇచ్చాను. అలానే ఫుడ్ ప్యాకెట్ కూడా ఇచ్చాను. మంచిగా తినేసి త్వరగా ఇంటికి వెళ్ళిపోండి, ఎండలో ఎక్కువసేపు ఉండకండి, ఆరోగ్యం జాగ్రత్త అవ్వా అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాను. వాట్ అ వండర్ఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ.